హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జనరల్ గా ఎందుకు మేము అబ్బాయిలకు ఉండవు ఏంటి ఫీలింగ్స్ అని, మూడ్ స్వింగ్స్ ఇవి వాళ్ళకి ఎందుకు ఉండవు? అంటే వాళ్ళకు కూడా ఉంటాయి మూడ్ స్వింగ్స్, బట్ అమ్మాయిలకు ఉన్నంత ఉండు. అంతేనా? అంతే. ఓకే, అంటే నాకు ఎప్పుడైనా అనిపిస్తుంది అనమాట, అమ్మాయిలు ఇంత బాగా ఏడుస్తారు కదా, అబ్బాయిలు అసలు ఏడుస్తారా అని చెప్పేసి. అంటే పాపం వాళ్ళకి పీరియడ్స్ లేవు కదా, సో మనకున్నంత మూడ్ స్వింగ్స్ వాళ్ళకి తక్కువ ఉంటాయి. ఇట్స్ ఫ్యాక్ట్. యా యా. అండ్ సో ఈ మూడ్ స్వింగ్స్, ఈ ఎమోషన్స్, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి మీరు కృష్ణాకి దగ్గర అయ్యారా? నో నో, దట్ ఈస్ నాట్ రిలెవెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ చెప్పాలంటే మేబీ కృష్ణ ఇస్ అన్ ఎమోషన్. బికాస్ ఎందుకు అడిగానంటే, ఇటు పొలిటికల్ కెరియర్, ఇటు మూవీ కెరియర్, రెండు కూడా టఫ్ ఫైట్స్ ఉన్న కెరియర్సే. రెండుట్లో నెగ్గుకు రావడం అనేది ఈజీ కాదు. సడన్గా చూస్తే డివోషనల్ టచ్ అక్కడ. యాక్చువల్లీ ఏంటంటే, మనిషికి నిజంగా జీవితంలో చాలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవ్వరు హెల్ప్ చేయనప్పుడు, 360 డిగ్రీస్లో రౌండప్ చేసి మనల్ని కొడుతున్నప్పుడు, మనకు గుర్తొచ్చే భూమి మీద గుర్తొచ్చే ఒకే ఒక్కరు ఎవరంటే దేవుడే. ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్లు. బట్ నాకు స్పిరిచువల్ కనెక్టివిటీ చిన్నప్పటి నుంచి ఉంది. మా ఇంట్లో మా అమ్మ ఎప్పుడు పూజలు అవి ఇవి అని ఉతికి ఆరేసేది. మామూలుగా ఉండదు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే వదిలేసే టైప్ కాదు మా అమ్మ. బలవంతంగా జుట్టు పట్టుకొని తీసుకెళ్తుంది, గుడి తీసుకెళ్తుంది, పూజలు చేపిస్తుంది, అన్నీ చేపించేది. బట్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏంటంటే, ఫార్మల్ అంటే పండుగలు వస్తే పండుగలు చేసుకోవడం, ఆ పండుగలకి గుడికి వెళ్ళడం, ఇంట్లో పూజలు చేసుకోవడం, అంత మనకు తెలుసు కదా, మామూలుగా గుడికి వెళ్దాం, దండం పెట్టుకోవడం, దేవుడే నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవడం, ఇంతే. ఇంతవరకు ఉండేది. బట్ 2014 నుంచి కొంచెం ఎక్కువ అప్పుడప్పుడు కృష్ణతో మాట్లాడు, నా రూమ్లో కృష్ణ ఉంటాడు, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకునేదాన్ని, అప్పుడు ఫ్రెండ్. ఓకే. అండ్ 2020 యాక్చువల్లీ డిప్రెషన్లో ఉన్నా నేను. ఆ డిప్రెషన్లోకి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. సో ఎలా ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉన్నాను, అదే టైంలో లాక్డౌన్ వచ్చింది. అంటే డిప్రెషన్కి రీజన్స్, డిప్రెషన్కి రీజన్స్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అన్నీ స్ట్రగుల్స్ 360 డిగ్రీస్లో రౌండప్ చేసినప్పుడు. సో నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, మెడికల్లీ డిప్రెస్డ్ అది అనమాట. అదే టైంలో కరోనా లాక్డౌన్ ఇదంతా అవుతుంది. నాకు కరోనా రాలేదు, లాక్డౌన్ వచ్చింది. అండ్ పేరెంట్స్ ఊర్లో ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇటు చూసిన నాలుగు గోడలు బతికించింది ఏంటంటే ఇంటర్నెట్ ఒక్కటే బతికించింది. అది కూడా లేకపోతే ఇక లిటరల్లీ పిచ్చి లేసేదేమో. చాలా మందికి హెల్ప్ చేసింది ఆ టైంలో. ఇంకా మోర్ కనెక్షన్ కృష్ణతో వచ్చింది. బట్ నేనేం చెప్తా అంటే, నేను కృష్ణతో కనెక్షన్ పెట్టుకున్నాడా, ఆయన నాతో పెట్టుకున్నా అంటే, దేవుడు మనల్ని చూస్ చేసుకోవాలనుకుంటేనే మనకు కనెక్షన్ వస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంటే ఆయన కనెక్షన్ పెట్టుకోడు. మాట్లాడే అంటే లైక్ ఎప్పుడైనా మీతో మనతో మనం మాట్లాడుకోవడం అనేది ఎప్పుడైనా జరుగుతుంది? అంటే అలాగే మాట్లాడతాం, మాట్లాడతారా? దట్స్ హౌ వి టాక్ టు గాడ్. ఇప్పుడు గుడికి వెళ్ళి దేవుడితో మాట్లాడరా? ఏం చూసే, ఈ విగ్రహం చూసే కదా మాట్లాడతాం. అంతే, మనం ఆ సజీవంగా ఉంది అనే మాట్లాడతాం కదా. టీచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తారా, మంచి అయినా చెడైనా? అన్ని షేర్ చేస్తాం. ఓకే. సో కృష్ణతో షేర్ చేయడం వరకు ఓకే. కాకపోతే ఏంటంటే, లైఫ్లో ఒక అచీవ్మెంటో ఎంటర్టైన్మెంటో ఏదో దాని గురించి మాట్లాడుకుంటే, లైఫ్లో మనకి చేయూతనిచ్చే వ్యక్తి ఎవరో ఒకళ్ళు మనకు ఉంటారు. ఇప్పుడు నేను మ్యారీడ్ కాబట్టి నేను 100% నా హస్బెండ్ అని చెప్తాను. సో అలా మీ లైఫ్లో ఎవరైనా కృష్ణ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృష్ణ తర్వాత ఎవరు రారు, కృష్ణనే అది అంతం, ఆయనే ఉంటారు. బట్ నా జీవితంలో ఫ్రెండ్స్ ఉన్నారు, డెఫినెట్గా ఉంటారు. ప్రతి సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ నా లైఫ్లోకి వస్తారు. అంటే వాళ్ళు ఆల్రెడీ నా జీవితంలో ఉన్న ఫ్రెండ్సే, బట్ ఈ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తాడు అని నేను అనుకోను. బట్ ఆ టైంలో, అదే చెప్తాను కదా, దేవుడు ఏ టైంలో ఎవరిని పంపించాలో కరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళని పంపిస్తారు. నా ప్రాబ్లం తీరిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అంత ఎక్కువ మాట్లాడరు, చాలా నార్మల్ మాట్లాడతారు. ఆ సందర్భంకి వచ్చి వెళ్ళిపోతుంది. అట్లా లైఫ్లో పేజెస్ స్టేజెస్ ఉంటాయి నాకు. బట్ సేమ్ ఫ్రెండ్స్ ఉంటారు. బట్ చాలా సందర్భాల్లో నన్ను చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. నాకు ఈ రోజు నేను ఇంకా ఉన్నానంటే, ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ, ఎస్ చెప్తాను, ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ ఉమెన్, లైక్ ఐఎమ్ ద వన్ ఉమెన్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, నేనే ఆర్మీ అని చెప్తాను. కానీ బట్ మన లైఫ్లో మన ఫ్రెండ్స్ హెల్ప్ చేయకుండా లైఫ్లో గ్రో అవ్వడం చాలా కష్టం. కానీ ఫ్రెండ్స్ గురించి బాగా చెప్పారు, కానీ ఫ్రెండ్స్లో కూడా మిమ్మల్ని చాలా, వీళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు కదా న్యాచురల్లీ. ఓకే. అప్పుడు బయట వాళ్ళు చేస్తే దాన్ని చీటింగ్ అని అనం కదా, ఫ్రెండ్స్ చేస్తేనే చీటింగ్ అని. మనల్ని బాగా నమ్మిన వాళ్ళు అనుకో. ఎగ్జాక్ట్లీ, నమ్మితేనే కదా మోసం చేస్తారు. కదా డెఫినెట్గా అవుతాయి. హార్ట్ బ్రేక్స్ అనేవి లైఫ్లో చాలా కామన్గా ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. అవి ఎక్స్పీరియన్సెస్, చాలా పాఠాలు నేర్చుకొని మళ్ళీ అట్లాంటి తప్పు జరగకుండా చూసుకుందాం అనుకుంటాం. కానీ బట్ ఐఎమ్ ఎమోషనల్ పర్సన్, బట్ అగైన్ ఐ ట్రస్ట్ పీపుల్ అండ్
Yes, of course, they break my heart. కానీ ఇన్ని దెబ్బలు తగిలినా కానీ ఎమోషనల్ ఎప్పుడు కూడా ప్రాక్టికల్ అవ్వలేదా, లాజికల్ మైండ్గా మారలేదా? మారలేదు. వెరీ అన్ఫార్చునేట్ బికాస్ సమ్ పీపుల్ ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ ఉంటారు, సమ్ పీపుల్ ఎమోషనల్ అండ్ లాజికల్ ఉంటారు, అంటే కాంబినేషన్ టైప్ ఉంటారు. బట్ నేను ప్యూర్లీ ఎమోషనల్ పర్సన్. సో ఎమోషనల్ పీపుల్ వాళ్ళ జీవితంలో వాళ్ళు మారారు. ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్లో నేను కొంతమందిని చూశాను, లైక్ అంటే వాళ్ళు బిగినింగ్లో చాలా ఎమోషనల్గా ఉండి వాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళు చేంజ్ అయిపోయి ఒకళ్ళు ఎవరిని చూసినా నమ్మలేని పొజిషన్ అనమాట. మాట్లాడతారు బాగా, మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీతో ఇక్కడ ఈ నిమిషం మాట్లాడి పక్కకి వెళ్ళిపోయి మిమ్మల్ని మర్చిపోవడం అంతవరకు. సో అలా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అలా మీకు ఎప్పుడు చేంజ్ అవ్వాలి అనుకుంటా? ఎప్పటికప్పుడు భలే అనుకుంటా. అంటే ఇది చెప్పిన మాట ఇక్కడ ఎప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఐ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్, ఐ డోంట్ వాంట్ టు బిలీవ్ ఎనీవన్, ఐ డోంట్ నీడ్ ఎమోషనల్ డిపెండెన్సీ అనుకుంటాను. మెయింటైన్ చేస్తా, ఒక 2-3 ఏళ్ళు మెయింటైన్ చేస్తా, మళ్ళీ తర్వాత పోతుంది అది. సో బ్రెయిన్తో ఆలోచించడం రాదు మీకు, ఓన్లీ హార్ట్తోనే ఆలోచిస్తారు ఇప్పుడు? చాలా వరకు హార్ట్తోనే ఆలోచిస్తా, బ్రెయిన్తో చాలా తక్కువ ఆలోచిస్తా. ఇఫ్ ఐ స్టార్ట్ థింకింగ్ విత్ మై బ్రెయిన్ నేను ఐ విల్ బీ ఇన్ దట్ డిఫరెంట్ పొజిషన్. సో మనీ ఏమైనా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా అలా నమ్మి? పోయిందే మనీ, మనీనే పోతాయి, ఇంకేం పో, ఏం మోసం చేస్తారు మనుషులు. అంటే లైక్ అంతేలేండి, మాక్సిమం ట్రస్ట్ అనేది ఇంక అక్కడే పోతుంది. అండ్ దీంతోపాటు అసలు మీ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? చెప్తే నెరవేరట్లేదు, అందుకే చెప్పను. బట్ పర్లేదు, చాలా చెప్పేసి ఉంటారుగా, ఒకటి రెండు చెప్పండి, మిగతా చెప్పు. ఐ వాంట్ టు బీ ఇన్ ద పొలిటిక్స్ అండ్ ఐ వాంట్ టు డూ సర్వీస్ టు పీపుల్, అంతే. అది ఒక్కటే నాకున్న అంబిషన్, ఇంకేం లేదు. నేను బాగుండాలి, నేను బాగుంటేనే 10 మందికి మంచి చేయగలను. మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మూవీస్ లేవు చేతిలో, పాలిటిక్స్లో పెట్టడానికి డబ్బులు లేవు, కానీ సోషల్ సర్వీస్లో మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఎవరైనా అడిగితే ఇస్తున్నారు. ఎలా అంటే సావిత్రి గారిని ఇన్స్పిరేషన్ మానేశాను ఇవ్వడం, ఎందుకంటే నా దగ్గర తక్కువ అయిపోయినాయి కదా, మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. అదే నా ఎర్నింగ్స్లో ఎప్పుడు 10% నేను నా ఎన్జిఓకి ఇచ్చేదాన్ని ఎప్పుడు. సో ఆ ఎర్నింగ్స్ తగ్గిన తర్వాత ఇవ్వడం మానేసా, మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా. సో సోషల్ సర్వీస్ అనేది ఎప్పటికీ ఫ్యూచర్లో చాలా ఇష్టం. నేను దాన్ని మోర్ ఎక్స్టెండ్ చేసి బిగ్గర్ లెవెల్లో, బ్రాడర్ లెవెల్లో చేయాలని పాలిటిక్స్లోకి వచ్చాను. ఓకే, సో ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్, ఇప్పుడు ప్రెసెంట్ మీరు మన స్టూడియో నుంచి బయటకు వెళ్ళగానే ఏదైనా పెద్ద ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వచ్చి ఆఫర్ వచ్చింది అనుకోండి, సో ఆగిపోతారా? దిస్ ఇస్ ప్యూర్లీ హైపోథెటికల్. అంతేనా? ఇలాంటి విషయాలు నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను తెలుసా, ఇలాంటి విషయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాను. ఉంటారా? ఎస్, ఉండగలరా? ప్రొఫెషనల్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఓకే, సో ప్రొఫెషనల్గా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ప్రొఫెషనల్గా ప్రాక్టికల్గా ఉంటాను, అందుకే నేను నాకు ఏ ఆఫర్ వచ్చినా నా చేతికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి అండ్ ఓపెనింగ్ డే నేను హీరోయిన్గా ఉండి తర్వాత వేరే హీరోయిన్ని పెట్టినా నేను ఐ నెవర్ క్రైడ్ ఫర్ దట్ మూవీ, అది నాది కాదు అనుకున్నాను. ఒక మంచి హీరోయిన్ మీరే మిస్ చేసుకున్నారు అనుకుంటారా? అసలు సమస్య ఉండదు, నాది అయితే నా దగ్గర వస్తుంది, నాది కాకపోతే నాది కాదు, అంతే. ప్రొఫెషనల్ గా నేను చాలా ప్రాక్టికల్. అదే ఒక మనిషి విషయంలో అయితే అలాగా? మనిషి విషయంలో కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెంగా చాలా పెయిన్ ఉంటుంది. చాలా తక్కువ అటాచ్ అవుతా పీపుల్ కి నేను. ఇయా లైఫ్లో అంటే పేజెస్ దాటుకుంటూ వచ్చాను కదా, చాలా ఫేజెస్ దాటాను నేను. అలా దాటినప్పుడు ఫ్రెండ్స్ వరకు నేను చాలా ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకున్నాను, అంటే చాలా తక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం. ఎస్, ఈ 5 ఇయర్స్లో నేర్చుకున్నా అంత. ఈ 5 ఇయర్స్ అంటే లైఫ్లో దెబ్బలు తిన్న తర్వాత ఫ్రెండ్స్తో ఆ డిటాచ్మెంట్ నేర్చుకున్నా. అంతకుముందు కంప్లీట్గా మీ ముందు 10 ఇయర్స్ అంతా, అంటే అంతకుముందు అంతా మొత్తం హార్ట్ బ్రేక్స్ అయిన తర్వాతే నా ఎదురుగా చాలా మంచిగా ఉండి నన్ను దాటి వెళ్ళిన తర్వాత నా గురించి, నా క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడింది ప్రాక్టికల్గా నేను నా చెవులతో విన్న తర్వాత ఆ క్షణం అనిపించింది. ఒకసారి ఇట్ వాస్ 2014, తడిగుడ్డతో గొంతులు కోస్తారు అనిపించింది కదా, ఆ మూమెంట్ ఒక్కసారి అట్లా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించి, ఓకే దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ, ఇదే సొసైటీ, సో మనతోనే మంచిగా ఉంటారు, సో ఇంకా నుంచి డిటాచ్మెంట్ నేర్చుకోవాలని. నా ఫ్రెండ్స్ అందరితో నేను ఎమోషనల్ డిటాచ్మెంట్ ఉంటాను, మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉంటా, వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయిపోతాను. మాధవీలత గారు లాంటి ఒక అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అనుకుంది అనుకోండి, అలాంటి అమ్మాయికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మాధవీలత లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తే లైఫ్లో గ్రో అవ్వలేరు, కాబట్టి మాధవీలత లాంటి అమ్మాయిలు ఇండస్ట్రీకి రావద్దనే చెప్తారు. ప్యాషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నా ప్యాషన్ చంపేసుకోమంటారా? హార్డ్లీ 1-2 సినిమాలు చేసేసి తర్వాత మన లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటే రావచ్చు. నాలాంటి నేచర్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉండలేరు. అంటే అన్నీ కలుపుకొని చెప్తున్నారా? అవును. ఓకే, సో మీలాంటి నేచర్ లేకుండా ఒక మంచి తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకి రావాలి అనుకుంటే? వాళ్ళకి తెలుసు, పీపుల్ చాలా ఇంటెలిజెన్స్ అంటారు. వెరీ
నైస్ అండి, చాలా బాగుంది. ఎనీవేస్ నిజంగా ఇది చాలా మంచి టైం మ్యామ్, ఎందుకంటే ఏ క్వశ్చన్ ఏ గెస్ట్ అయినా కానీ ఎలా ఉంటారంటే మేము ఏదైనా అడిగితే ఏదో మా ముందు నవ్వుతూ ఇంప్రెస్ చేస్తూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే మీరేంటంటే యాజ్ యూజువల్ ఎప్పట్లానే ఏది ఉంటే అదే ప్రాక్టికల్గా మాట్లాడేసేసి చెప్పారు. బట్ ఐ నో యు ఆర్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. కాకపోతే ఏంటంటే మాట తీరు అనేది మాత్రం మాధవీలత గారితో ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు చెప్పేదంతా నిజాలే, ఎదుటి వాడు ఫీల్ అయినా పర్లేదు మీరు మాత్రం నిజమే చెప్తారు. ఐ నో ఈ మధ్యన మీలాంటి ఫ్రెండ్స్ నాకు కొంతమంది పరిచయం అయ్యారు, అలా చూసి చూసి అలవాటు అయిపోయింది నాకు కూడా. డెఫినెట్గా మ్యామ్ మొత్తానికి మీరు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు చాలా త్వరలో, ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పడం నాకు కూడా అబ్బాయిగా మా టీవీనే మా హిట్ టీవీనే ఫస్ట్ ఫస్ట్. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్, ఫ్యూచర్లో మీ ప్రొడక్షన్లో మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలి అనుకుంటున్నాను. వీలైతే నాకు కూడా ఒక చిన్న ఆఫర్ ఇవ్వండి. మీది కూడా అయితే గట్టికి కోరుకోండి మీ ప్రొడక్షన్లో. అండ్ పొలిటీషియన్గా కూడా మీరు బిజీ అవ్వాలి ఎప్పుడైనా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే గారిని ఎలా చూస్తున్నామో, ఓ మన పసుపులేటి మాధవీలత గారు అని చెప్పేసి మేము కూడా అలా టీవీలో చూడాలి అని చెప్పి కోరుకుంటున్నాము. డెఫినెట్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్.